ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యామ్నాయ పాలన అందించే సత్తా బీజేపీకి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రం కుటుంబ రాజకీయాలతో భ్రష్టపడుతుందని ఆయన విమర్శించారు. సీఎం జగన్ చంద్రబాబు దొందు దొందే అని సోము వీర్రాజు ఎద్దేవ చేశారు. కేంద్రం నిధులతో కట్టిన సబ్స్టేషన్లలో ఉద్యోగాలు కూడా చంద్రబాబు జగన్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఇద్దరు ఒకరికొకరు ప్రత్యామ్నాయం కానే కారని ఏపీలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 50 కోట్ల రూపాయలు సింహాచలానికి ఇచ్చారు. గతంలో శ్రీశైలానికి కూడా ఇదే విధంగా ఇచ్చారు. ఆ ప్రసాదం స్కీమ్ అనేది మన కల్చర్ ని మన సంస్కృతిని మన వారసత్వాన్ని అనుసంధానింపబడి ఇచ్చినటువంటి నిధులవి. ఆ నిధుల్ని ఈవేళ ఆలయం స్థితి ఏంటి, ఆలయానికి వచ్చేటువంటి ఖర్చు ఏంటి, ఆలయానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటి, ఎంత లాస్లో ఉంది, ఈ నిధులతో దాన్ని ఏ విధంగా పూరింపబడాలి, అలానే ఈ నిధులని సాంస్కృతికంగా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి. కానీ మినిస్టర్ గారు వీటికి అతీతంగా 4-5 బిల్డింగులు కడతామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సాంస్కృతికత్వం ఆలయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆలయ పునర్నిర్మాణాన్ని చేయడానికి అవకాశాలు ఏమున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఒక కల్చర్ అనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి నిధులు, బిల్డింగులు కట్టడం మూలంగా ఎవరికి ఉపయోగం మీకు తెలుసు, అది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఇక్కడ ఆలోచించాలి. మేము ఒక